Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖలో టీడీపీకి పొంచి ఉన్న భారీ ముప్పు, కీలక నిర్ణయం దిశగా పార్టీ ఎమ్మెల్యేలు. విశాఖ రాజధానిగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వలేక, అలాగని వ్యతిరేకించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఫలితాలను మూడు రాజధానుల ప్రతిపాదనకు రెఫరెండంగా భావిస్తున్న విశాఖ నగర ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయాన్ని బట్టి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి బలంగా వీచినా విశాఖ నగరంలో మాత్రం పసుపు జెండా రెపరెపలాడింది. విశాఖ ఎంపీ స్థానాన్ని వైసీపీ కోల్పోయినా నగరంలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్, పశ్చిమ నుంచి గణబాబు గెలుపొందారు. అయితే వైసీపీ అధికారం చేపట్టాక గంటా శ్రీనివాస్ మినహా మిగతా వారంతా టీడీపీ కార్యక్రమాలకు అసెంబ్లీకి హాజరవుతూ ఉండగా గంటా మాత్రం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్టణాన్ని ఎంపిక చేస్తూ సీఎం జగన్ గత ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపింది. అయితే పరిస్థితిని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తెరలేపడంతో వీరు అయోమయంలో పడ్డారు. విశాఖను కాదని అమరావతికి మద్దతుగా పార్టీ చేపట్టిన ఉద్యమాన్ని సమర్థించలేక, అలాగని విశాఖలో రాజధానిని వ్యతిరేకించలేక వీరు సతమతమవుతున్నారు. మేలో విశాఖ నుంచే ఏపీ సర్కారు కార్యకలాపాలు ప్రారంభం కానున్న తరుణంలో వీరిలో ఒక్కరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. విశాఖ రాజధానిపై వైసీపీని సమర్థించలేక, సొంత పార్టీ టీడీపీని సమర్థించలేక ఇబ్బందులు పడుతున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు స్థానిక ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చింది. స్థానిక పోరులో టీడీపీ తరఫున పనిచేసిన ఫైనల్గా వచ్చే ఫలితాలు వైసీపీకి వస్తే ఏం చేయాలనే దానిపై ఇప్పటికే వీరంతా మదన పడుతున్నారు. అయితే ఈ ఫలితాలే తమ భవిష్యత్ రాజకీయంపై క్లారిటీ ఇస్తాయని కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అంచనా వేసుకుంటున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమిస్తున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయం ఆధారంగా తమ భవిష్యత్ రాజకీయాన్ని ఖరారు చేసుకోవాలని వీరు భావిస్తున్నారు. ఈ నెలాఖరుతో ముగిసే స్థానిక పోరులో ఫలితాలు టీడీపీకి అనుకూలంగా లేదా మిశ్రమంగా వస్తే సరేసరి, కానీ ఏకపక్షంగా అధికార వైసీపీకి అనుకూలంగా వస్తే మాత్రం ప్రజాభిప్రాయాన్ని తాము కూడా గౌరవించాలనేది టీడీపీ ఎమ్మెల్యేల వ్యూహంగా తెలుస్తోంది. విశాఖ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో గంటా శ్రీనివాస్ మినహా మిగతా వారంతా దశాబ్దాలుగా టీడీపీ కోసం పనిచేసిన వారే. గంటా శ్రీనివాసరావు మాత్రం పార్టీలు మారుతూ టీడీపీలో ఉన్నారు. అయితే ఈసారి స్థానిక పోరులో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తే వాటిని కారణంగా చూపుతూ అధికార పార్టీకి జయ కొట్టాలని వీరు భావిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నగరానికి చెందిన పలువురు సీనియర్ నేతలతో పాటు తన అనుచరులు కూడా వైసీపీలో చేరిపోవడంతో మిగతా టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకుని వైసీపీ గుట్టుకి చేరాలని గంటా శ్రీనివాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.